ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? కొన్ని సందర్భాల్లో మన సంతోషమును బాధించే విషయం ఏంటో తెలుసా? మనలో కొంత మిస్టేక్, కొన్ని తప్పుల వలన కొన్ని పాపములు. ఇలా మాట్లాడితేనే, ఇలా నడుచుకుంటేనే మనం చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది, అయ్యో నేను మిస్టేక్ చేశాను, ఒక తప్పు చేశాను, ఇలా మాట్లాడి ఉండకూడదు, ఇలా నడుచుకుని ఉండకూడదు. కొందరు వాటిని వేదనతో మనకు నొక్కి చెబుతారు. ఇలా మాట్లాడిన మనిషివే కదా నీవు, ఇలా మాట్లాడిన వ్యక్తివే కదా నీవు అని కొన్ని సమయాల్లో పదేళ్లకు ముందు జరిగినవి కూడా కొందరు చెబుతారు. చూశారా, ఇలా మాట్లాడిన వ్యక్తివే కదా నీవు. మనం వాటిని మర్చిపోయి ఉంటాము, అయితే వారు వాటిని జ్ఞాపకము చేస్తూ ఉంటారు. అది మనుషుల స్వభావము. దేవుడేం చెప్తున్నారు చూడండి, యిర్మీయా 31:34 వచనంలో, నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసుకొనను. దేవుడు చెబుతున్నారు, నా పిల్లల్లారా, మీ పాపములు నేను క్షమించడం మాత్రం కాదు, అవి ఇక జ్ఞాపకము చేసుకొనను అని చెబుతున్నారు. మనుషులు పాపమునకు క్షమాపణ కోరితే క్షమించానని అంటారు. అయితే ఎప్పుడైనా 10-20 ఏళ్ల తర్వాత ఏదైనా వాక్వాదం జరిగితే, నీవలా చేసిన మనిషివి కదా, చేసిన వాడివి కదా అని పాతవి చెప్పి చూపిస్తారు కదా. అయితే దేవుడు వాటిని మర్చిపోతారట, నేను వాటిని జ్ఞాపకము చేసుకోనను. కనుక మనల్ని క్షమించి పాపమును జ్ఞాపకము చేసుకోనని ఒక దేవుడు. ఎంత సంతోషమో కదా. అలా గనక దేవుడు లేకపోతే మన జీవితము అంతే. మన పాపమును దేవుడు ఎత్తి చెప్పి చూపిస్తున్నాడు అనుకోండి, నీవిలా నా యొద్దకు వచ్చి ఒప్పుకున్నావు కదా, ఇలా పాపం చేసిన వ్యక్తివి కదా, దేవుడు పాతవి జ్ఞాపకము చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి. మన సంతోషం ఎగిరిపోతుంది. ఇలాగే మనం అధికంగా దేవుని ప్రేమను ఎరుగనందున, మన మనసాక్షి మనమీద నేరం మోపినందున, కొందరు మనుషుల ద్వారా మనమీద నేరం మోపినప్పుడు మన హృదయం సోలిపోతుంది. అందువల్లనే యేసుక్రీస్తు రక్తము మన మనసాక్షిని కడిగి శుద్ధీకరించునట. అప్పుడు మన మనసాక్షిలో శుద్ధీకరణ కలిగిన వెంటనే పాత పాపములు క్షమించబడినవై అవి జ్ఞాపకములోనికి రావు. మీరు మళ్ళీ వెళ్ళి దేవుని ఎదుట, దేవా నేను 10 ఏళ్లకు ముందు ఇలా పాపము చేశాను కదా, అవన్నీ నేను చెప్పాను కదా అని అంటే, అలాగా, నీవెప్పుడు చేశావు కుమారుడా, ఎప్పుడు చేశావు కుమార్తె, అలాగా నీవు అలా చేశావా అని దేవుడు అడుగుతారట. ఏం దేవా మీరిలా చెప్తున్నారు అంటే, అవన్నీ నాకు జ్ఞాపకములో లేవు, నేను మర్చిపోయాను. నీవెప్పుడు నా యొద్దకు వచ్చి పాపమును ఒప్పుకున్నావో ఆ పాపమును నేను క్షమించి మర్చిపోయాను, ఎలా నాకు జ్ఞాపకంలో ఉంటుంది? అదే దేవుడు. మనుషులు జ్ఞాపకము చేసి మన మీద నేరం మోపుతారు. దేవుడు మన పాపమును మనము ఒప్పుకున్న తర్వాత, క్షమించిన తర్వాత మర్చేపోతారు. మళ్ళీ మనల్ని చూసినప్పుడు ఒక పాపిగా, నేరస్తులుగా, తప్పు చేసిన వారిగా చూడరు. నా పిల్లలు, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు చూస్తారు. అయితే సాతానుడు మన మనసాక్షి మీద నేరమును, నిందను మోపి పాత పాపములను జ్ఞాపకము చేసి మన మనసాక్షి మీద ఒక నేరము మోపుతూ ఉంటాడు. వాడే సాతానుడు. దేవుడు క్షమించి మర్చిపోయాడు, అయితే సాతానుడు వచ్చి పాతవి జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. కనుక మీరు ప్రార్థించేటప్పుడు కొన్ని సమయాల్లో, నీవిలా పాపం చేసినావు కదా, ఈరోజు వచ్చి ప్రార్థిస్తున్నావా అలాంటి ఒక ఆలోచన మన మనసులోకి వస్తే, అది దేవుని యొద్ద నుండి వచ్చింది కాదు, సాతానుని యొద్ద నుండి వచ్చినది. నేను కూడా ఈ పోరాటము పరిచర్య ప్రారంభకాలములో నేను సంధించి ఉన్నాను. అప్పుడు దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థించినప్పుడు నేర్పించారు, సాతానుని గద్దించు, యేసు నామములో నా మీద నేరం మోపుచున్న సాతానా, నిన్ను గద్దిస్తున్నాను, యేసుక్రీస్తు రక్తము నన్ను కడిగినది, నా పాపమును క్షమించి ఆయన మర్చిపోయారు, ఇప్పుడు నేను దేవుని బిడ్డను అని స్తుతించడం ప్రారంభిస్తే సాతానుడు పారిపోవును. ఈ దినం మీ హృదయంలో ఒక నేర మనసాక్షి సాతానుడు కలుగజేస్తున్నాడు కదా, నీవిలా తప్పు చేశావు, ఇలా మాట్లాడావు, ఇలా నడుచుకున్నావు, నీవేం పెద్ద పరిశుద్ధివా, నీవు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా అన్న భావమును కలుగజేస్తూ ఉన్నాడు కదా. మీరు చెప్పండి, సాతానా, నా యేసుక్రీస్తు రక్తము నన్ను కడిగి శుద్ధీకరించినది, నేనిప్పుడు ఆయన బిడ్డగా ఉన్నాను, ఆయన అన్నిటినీ క్షమించి మర్చిపోయారు, నీవు నాకు జ్ఞాపకము చెయ్యకు, నిన్ను గద్దిస్తున్నాను యేసు నామములు అని చెప్పి చూడండి. వెంటనే సాతానుడు తొలగిపోవును. అప్పుడు గొప్ప సంతోషం కలుగును. చెబుతారా? చెప్పండి, నజరేయుడైన యేసు నామములో సాతానా, నా పాత పాపములను జ్ఞాపకము చేసి నా మీద నేరం మోపే దుష్ట అబద్ధపు సాతానా, యేసు నామములో నిన్ను గద్దిస్తున్నాను,
యేసు రక్తము నన్ను కడిగియున్నది, నా పాపమును క్షమించి ఆయన మర్చిపోయారు, నేను దేవుని బిడ్డను. యేసునకు స్తోత్రములు స్తోత్రములు. ఆమేన్, ఆమేన్.